ఫ్రెండ్స్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే డిఎస్సి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో ముందు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు దానికి సంబంధించి న్యూస్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు విద్య మరియు ఉద్యోగ సమాచారం ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియో చూద్దాం. ఎయిడెడ్ ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధం. ఈనాడు అమరావతి న్యూస్. ఎయిడెడ్ పాఠశాలలో బోధన అలాగే బోధనేతర సిబ్బంది నియామకాలకు ఉమ్మడి నియామక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి యాజమాన్యాలు భావిస్తున్నాయి. గతంలోని ఉత్తర్వులకు సవరణ తీసుకొస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 43 జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై శనివారం విజయవాడలో ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక సమావేశం నిర్వహించాయి. ప్రభుత్వ ఉత్తర్వులు ఎయిడెడ్ కరస్పాండెంట్ అధికారులను తగ్గించేలా, ఎయిడెడ్ పాఠశాలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జీవోపై న్యాయస్థానానికి ఆశ్రయించాలని అందరూ అంగీకారానికి వచ్చారు. అలాగే మనం ఇంకో న్యూస్ చూసినట్లయితే, ఏపీఎస్సీకే పంచాయతీ కార్యదర్శుల ఎంపిక. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే పంచాయతీ కార్యదర్శుల ఖాళీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సీ ఆధ్వర్యంలో ఎంపిక చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఇదివరకే 1054 కార్యదర్శుల ఎంపిక కోసం ఏపీఎస్సీకి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ లేఖ రాసింది. మరో 1511 ఖాళీలను కూడా అదే రీతిలో భర్తీ చేయాలని నిర్ణయించారు. పంచాయతీల్లో కార్యదర్శులను కాంట్రాక్ట్ వద్ద పద్ధతిలో భర్తీ చేసేలా ప్రభుత్వం 4 క్రితం జీవో విడుదల చేసింది. ఈ మేరకు కలెక్టర్ల ఆదేశాలనిచ్చి 4 వ్యవధిలో మళ్లీ నియామకాల ప్రక్రియ నిలిపివేయాలని సూచించింది. అయితే ఆస్కారం 5000 ఆస్కారం ఉందని గమనించిన ప్రభుత్వం ఇప్పుడు వీటిని కూడా ఏపీఎస్సీ ఆధ్వర్యం భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఎస్సీకి లేఖ రాస్తామని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు. అయితే మరొక న్యూస్ పేపర్ చూసినట్లయితే, మనం మున్సిపల్ టీచర్ల రిక్వెస్ట్కు బదిలీలకు ఓకే. రాష్ట్రంలో మున్సిపల్ టీచర్ల బదిలీలకు సీఎం చంద్రబాబు అంగీకరించారని కృష్ణా గుంటూరు జిల్లా ఉపాధ్యాయ శాస్త్ర మండలి సభ్యులు డాక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మనం ఓపెన్ స్కూల్కు నోటిఫికేషన్ అనే న్యూస్ అనేది ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్. 10th ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తులు. విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ఏపీ ఓపెన్ స్కూల్ చేరేందుకు 14 నిండిన వారికి వారిని ఇంటర్లో చేరగోరారు. వారికి 15 పూర్తయ్యాయి, ప్రవేశం పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, డైలీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అండ్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక న్యూస్తో మేము ముందు ఉంటాను. జై హింద్.